పడ్డవి కొన్ని. లఘుదిబోం అంటున్న బాధితులు పోలవరం నిర్వాసిత గ్రామాల నుంచి ఈనాడు ప్రత్యేక ప్రతినిధి ఇచ్చినటువంటి కథనం. మంచి కథనం ఇది. పోలవరం ప్రాజెక్టు భూసేకరణ అంశంలో ఇది మరో అక్రమాల అంకం. కొండపారంబోకు భూములకు నకిలీ డిఫామ్ పట్టాలతో దొంగల లబ్ధిదారులను సృష్టించి కోట్ల పరిహారం పలారం చేశారు. ఇందులో దళారులు కీలక పాత్ర పోషించారు. వీరికి రెవెన్యూ సిబ్బంది ఒకరిద్దరు అధికారులు సహకరించడం వల్లే ఈ స్థాయి అక్రమాలు చోటు చేసుకున్నాయని చర్చ జరుగుతోంది. గిరిజనుల పేరుతో ఆ మొత్తం బదిలీ అయ్యేలా చూసి వారికి కొంత మొత్తం అందించారు. సింహభాగం దళారులు కొందరు రెవెన్యూ సిబ్బంది అధికారులు పంచుకున్నారనే అనుమానాలు రేగుతున్నాయి. అల్లూరు సీతారామరాజు మన్యం జిల్లా దేవీపట్నం మండలంలో ఈ అక్రమాలు తాజాగా వెలుగు చూసే పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా ప్రధాన జలాశయానికి ఎడమ కుడి కాలువల నిర్మాణానికి అవసరమైన భూమి సేకరిస్తున్నారు. మరోవైపు నిర్వాసిత గ్రామాల ప్రజలకు పునరావాస ప్రక్రియ సాగుతోంది. దేవీపట్నం మండలం చంద్రమనయ్యపేట పంచాయతీలోని గ్రామాల్లో ఇలా నకిలీ డి ఫామ్ పట్టాలు సృష్టించినట్టు వెలుగులోకి వచ్చింది. ఎలా బయటపడిందంటే దేవీపట్నం మండలం గుబ్బలపాడు చంద్రమనయ్యపేట సీతారాం గ్రామాలకు చెందిన గిరిజనులు గిరిజనేతరులు తమ భూములకు పరిహారం అందుతుందని ఎన్నాళ్ళ నుంచి ఎదురు చూస్తున్నారు. అధికారులు వాళ్ళకి పరిహారం అందుతుందనే చెప్తున్నారు. ఇంతలో అవే గ్రామాల్లో వేరే వారికి పరిహారం సొమ్మందింది. అలా పొందిన వారికి గ్రామంలో భూములు వాళ్ళకి పరిహారం ఎలా అందించారని గ్రామస్తులు తహసీల్దార్ కార్యాలయం ఇతర కార్యాలయాల్లో విచారించారు. మీ పేరున ఇప్పటికే భూసేకరణ పరిహారం చెల్లించేశారని సమాచారం వచ్చి దీంతో విస్తుపోవడం మీరు వంతైంది. అసలు ఏం జరిగిందని గ్రామస్తులు ఆరాధించి సమాచార హక్కు చట్టం ద్వారా సమాచారం సేకరించగా ఎవరెవరికి ఏ పట్టాలతో పరిహారం అందించారో ఆ వివరాలు బయటపడ్డాయి. తీరా చూస్తే అవన్నీ నకిలీ పట్టాలని గ్రామస్తులు గుర్తించారు. ఇది వాస్తవానికి గత 5 సంవత్సరాల నుండి ఇదే పాయింట్ మీదనే చర్చ. చివరికి మొన్నటి ఎలక్షన్స్ అప్పుడు నరేంద్ర మోడీ అన్న పదము అదే, ఏటీఎంగా మారిందని జగన్మోహన్ రెడ్డి అన్న పదము అదే. చివరికి దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు ఆనాడు తెలుగుదేశం మీదన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపణలు చేసుకుని వచ్చే లంసమ్ అమౌంట్ అంతకుముందు 14,000 కోట్లతోనే ప్రాజెక్టు నిర్మించాలని నిర్ణయించారు. ఎందుకు డబ్బులు ప్రాజెక్టు నిర్మాణ వ్యయాన్ని మాత్రమే కేంద్ర ప్రభుత్వం పెడుతుంది, అదే మిగతా పునరావాసం అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం పెట్టాలి కాబట్టి 16,000-16,500 కోట్ల రూపాయల అంచనాల్ని 14,000 కోట్లకి తీసుకొచ్చి నవయుగాకి అందుకున్నది అందుకే. ఎప్పుడైతే వెంకయ్యనాయుడు గారు కాస్త ఇనిషియేటివ్ తీసుకుని ఆ పరిహారాలు కూడా మనమే ఇద్దాంలే అని కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పిస్తే దాన్ని అడ్డం పెట్టుకుని ఏకంగా 55,000 కోట్లు ఎక్కడ 14,000 కోట్లు ఎక్కడ 55,000 కోట్లు ఆ స్థాయికి తీసుకెళ్లారు. అది ఒక ఎత్తు. రెండవ కోణం ఏంటంటే పరిహారం కీలకమైనటువంటిది. 49,500 మంది సుమారు 49,500 నుంచి 50,000 మంది ఒరిజినల్ నిర్వాసితులు, కానీ అకస్మాత్తుగా 100,000 మంది వచ్చారు. ఆ మిగతా 50,000 మంది ఎవరు అంటే చివరికి ఐఏఎస్ల బంధువులతో సహా ఉన్నారు, వాళ్ళకు కూడా డబ్బులు వచ్చిన 20-30 లక్షలు. అట్లాగా ఏంటి అంటే భూమి అంతే ఉంది, కొత్తగా ముంపు అయ్యేటువంటిది ఏమి లేదు. కానీ ఆ ముంపుకి గురవుతున్నటువంటి భూములలో ఉండేటువంటి ఒక ఊరుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఊళ్ళో ఇది సుబ్బయ్య గారి పొలం, ఇది రామయ్య గారి పొలం, ఇట్లా ఉంటాయి కదా. అయిపోను మిగతా ప్రభుత్వ భూములు ఏవైతే ఉంటాయో అవన్నిటికీ పట్టాలు ఇచ్చేసి చివరికి పోరంబోకు లేదా పోడు భూములకి కూడా అంటే గిరిజనులు పండించుకునేటువంటి భూములకు కూడా వీళ్ళే వేరే పేర్లతో పట్టాలు ఇచ్చేసేసి మింగేశారు. ఇప్పటికైనా ఇది అప్పటి నుండి జరుగుతూ ఉంది. ఇప్పుడు దీన్ని ఇవాళ ఈనాడు ఎందుకు హైలైట్ చేసిందంటే ఇది జగన్ మీదకు తోసేయచ్చనేది. వీళ్ళు వచ్చాక పరిహారం ఇవ్వలేదని కదా, ఇప్పటిదాకా గొడవ అక్కడ పరిహారం ఇవ్వట్లేదు, ఇంతవరకు మార్చట్లేదని కదా, అంతకుముందు దానికి డబ్బులకు సంబంధించి లేదు, ఇప్పుడు వీళ్ళు కూడా కొత్తగా కేంద్రం ఇస్తానంది కదా దాన్ని పేరు చెప్పుకుని ఏమన్నా తింటున్నారేమో. రెండింటినీ కూడా చూడాలి. అప్పటి నుండి జరుగుతూ ఉంది ఏంటంటే అసలు వాళ్ళని అన్యాయం చేసి కొసరు వాళ్ళు డబ్బులు మింగేస్తున్నారు. ఇది వాస్తవంగా రేపు అమరావతిలో కూడా ఇదే వ్యవహారం అక్కడ, కాకపోతే కోర్టుల ద్వారా స్టేల రూపంలో ఆపుకోవడం వలన ఆ విచారణ జరగలేదు. ఈ రెండు చోట్ల కూడా ఏంటంటే గ్రౌండ్ లెవెల్లో దోచేసుకోవడం జరిగింది. నిజమైనటువంటి ప్రజలు బాధితులయ్యారు. ఈ బాధితులని కాపాడుతూ వస్తున్నటువంటి వ్యవస్థలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు, ఇది రాష్ట్రానికి శాపం, ఈ పోలవరానికి సంబంధించి అది జగన్ సర్కార్ చేసిన, చంద్రబాబు సర్కార్ చేసిన దోపిడీ అనేటువంటి దోపిడీని, దాని మీద సమగ్ర విచారణ అయితే జరపకుండా దోచుకుంటున్నటువంటి వేళ, నాడు పంచుకున్నారు వీళ్ళు నేడు పంచుకోవాలనుకుంటున్నటువంటి వేళ, ఇది అసలు వార్తలకే పరిమితం అయ్యే పరిస్థితి అయితే కనబడుతోంది.